फ्रेंड्स अड़विलो उंडे मैक्सिमम जंतुवुलु प्रमादकरमैंदे अयिते पुली सिंहं मात्रमे अड़विलो उंडे अत्यंत प्रमादकरमैन वेटाडे जंतुवुलु कादु ई रोजु नेनु मीकु अड़विलो उंडे अत्यंत प्रमादकरमैन जंतुवुल गुरिंचि चेप्तानु अयिते वाटि गुरिंचि मीरु इप्पटिवरकु एक्कडा विनि उंडरु अवि सैजुलो चिन्नगा उन्नप्पटिकी पेद्द पेद्द जंतुवुलनु कूडा वेटाडुतायि फ्रेंड्स ई वीडियो चाला इंट्रेस्टिंग उंडबोतुंदि अनुकोनि लास्ट वरकु स्किप चेयकुंडा चूडंडि अंड ई वीडियो गनुक मीकु नच्चिते खच्चितंगा लाइक चेयडं मात्रं मर्चिपोकंडि लाइक चेसि मन चैनल नी कुडा सब्सक्राइब चेसुकुनेसी पक्कन वच्चे बेल आइकन कुडा एक्टिव चेसुकोंडी मस्टलेट्स मस्टलेट्स अनेदी ఒక మాంసాహార క్షీరదాల కుటుంబం దీంట్లో ముఖ్యంగా వీసెల్స్ బ్యాడ్జర్లు వాటర్లు ఫెరెట్స్ మార్టెన్లు మింక్లు ఇంకా వాల్వరైన్స్ అనే ఈ జీవులు ఉంటాయి ఇవి చూడడానికి చాలా క్యూట్ గా ఉంటాయి ఎంత క్యూట్ గా ఉంటుంది అంటే దీన్ని చూసి ప్రజలు ఈ ప్రమాదకరమైన వేటాడే జంతువు యొక్క బలాన్ని చాలా తక్కువ అంచనా వేస్తారు కొంతమంది దీన్ని పెంచుకోవాలనుకుంటారు కూడా కానీ క్యూట్ గా కనిపించే ప్రతి జంతువు మంచిగా ఉంటుందని ఏం లేదు కదా ఈ జీవి మీరు అనుకున్న దానికంటే చాలా ప్రమాదకరమైన దీన్ని ప్రపంచంలోని అత్యంత క్రూరమైన దయలేని ప్రమాదకరమైన జంతువు అని అంటారు ఎప్పుడైతే ఇది వేటాడడానికి బయటికి వెళ్తుందో అప్పుడు ఏదైనా జంతువును వేటాడకుండా ఖాళీ చేతులతో వెనక్కి రాదు ఈ మస్టలిట్స్ చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది ఎప్పుడు ఆకలితో ఉండటం వల్ల దానికంటే సైజ్ లో పెద్దగా ఉండే జంతువులను కూడా వేటాడుతూ ఉంటుంది ఇది వాటికంటే చిన్నగా ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా వాటిని వేటాడకుండా వెనకడుగు వేయదు ఇది వేటాడే జంతువులను ఎప్పుడు కరవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఇది వేటాడే జంతువులు తప్పించుకున్న ఆ జంతువులు గాయపడకుండా అక్కడి నుంచి వెళ్ళడం అనేది జరగదు జెంట్రీ వ్యాలీ ఫ్రెండ్స్ మీరు చేపలను వేటాడే పక్షుల గురించి విని ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా పక్షులను వేటాడే చేప గురించి విన్నారా ఈ జెంట్రీ వ్యాలీ అనేది అటువంటి చేపే ఈ చేప యొక్క జాతిలో అత్యంత పెద్ద చేప సైజు 1.5 మీటర్లు ఉంటుంది అది 80 పౌండ్స్ వరకు బరువు ఉంటుంది ఇది డాల్ఫిన్స్ ని చేపల్ని క్రస్టేషియన్స్ ని తింటుంది అంటే పీతలు రొయ్యల లాంటి వాటిని తింటుంది అలానే ఒకసారి ఇలాంటి ఒక చేప దొరికింది ఆ చేప కడుపులో కొన్ని తాబేళ్లు డాల్ఫిన్స్ ని కూడా చుట్టడం జరిగింది అంతే కాకుండా ఈ చేప నీటిపైన ఎగిరే పక్షులను కూడా వేటాడుతుంది ఇది వాటిపైన ఎంత స్పీడ్ గా అటాక్ చేస్తుంది అంటే ఇది వేటాడే జంతువులకు అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి అసలు టైం కూడా దొరకదు అంత వేగంగా ఇది వేటాడుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయితే వాళ్ళకు అర్థమవుతుంది ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదు అని కానీ దీని గురించి నాలెడ్జ్ కోసం ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మీద డిపెండ్స్ అవుతుంటారు కానీ స్టాక్ మార్కెట్ అంత సింపుల్ కాదు ఒక ఎక్స్పర్ట్ మన దగ్గర ఉండాలి ఫ్రీ అడ్వైజర్ కావాలనుకుంటే మనకు ఒక డీమెట్ అకౌంట్ కావాలి ఫ్రీ డీమెట్ అకౌంట్ కావాలనుకుంటే మీరు 30 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ కలిగిన 50 లక్షలకు పైగా కస్టమర్స్ ని కలిగిన మోతిలాల్ వస్వాల్ లో ఫ్రీగా డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు దీనితో పాటు మీ ఫస్ట్ ఇయర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అండ్ ఫ్లాట్ బ్రోకరేజ్ 24 లాట్ జస్ట్ మీ ఆధార్ పాన్ కార్డ్ బ్యాంక్ డీటెయల్స్ తో ఫ్రీగా డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీకు యాప్ లో రియల్ టైం ఫ్రీ స్టాక్ రికమెండేషన్స్ కూడా వస్తాయి అండ్ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే AI బేస్డ్ టూల్స్ బ్రోకరేజ్ రివర్సల్స్ వస్తాయి ఇది చాలా సెక్యూర్ అండ్ ట్రస్టెడ్ కంపెనీ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసుకోండి బ్లాక్ ఫుటెడ్ క్యాట్ ఫ్రెండ్స్ ఎడారిలో ఉండే ఈ హంటింగ్ క్యాట్ చాలా చిన్నగా చాలా క్యూట్ గా ఉంటుంది కానీ మీరు దాని ఆకారాన్ని చూసి అసలు మోసపోకండి ఎందుకంటే ఇది ప్రమాదకరమైన వేటాడే జంతువు ఇది ఎప్పుడు అలసిపోకుండా వేటాడగలుగుతుంది ఇది ఆఫ్రికన్ క్యాట్స్ లో అత్యంత చిన్న జాతి ఇది ఒక రాత్రిలో 40 చిన్న చిన్న జంతువులను వేటాడుతుంది ఇది ఇంతగా వేటాడడానికి గల కారణం దీని డైట్ ఇది ఒక రోజుకు 250 గ్రాముల మాంసం తినాల్సి ఉంటుంది ఈ పిల్లి చిన్నదైనా చాలా తెలివైంది అలాగే ఇది చాలా కోపంగా ఉండే వేటాడే జంతువు డ్రాంగో ఫ్రెండ్స్ ఇది ఇంతకు ముందు చెప్పుకున్న జంతువులాగా వేటాడే ప్రమాదకరమైన జంతువు కాదు ఇది జీవుల్ని క్రూరంగా చంపదు నిజానికి ఇది ఒక పక్షి ఈ పక్షి దాని బ్రెయిన్ ని యూజ్ చేసి వేటాడుతుంది ఈ పక్షి చాలా టెక్నిక్ గా మోసం చేస్తూ వేటాడడంలో చాలా ఎక్స్పర్ట్ ఈ పక్షికి కీటకాలు తినడం అంటే చాలా ఇష్టం కీటకాలని మాత్రమే కాకుండా ఇది బీటిల్స్ వామ్స్ మ్యాంటిస్ సీతకొక చిలుకలు ఇంకా తేళ్లతో పాటు ఏవైతే దీనికంటే బలహీనంగా చిన్నగా ఉంటాయో వాటన్నిటిని ఇది వేటాడుతుంది కానీ ఇది కేవలం ఈ విషయంలోనే ఎక్స్పర్ట్ కాకుండా వేరే పక్షులలాగా అరవడంలో కూడా ఒక మంచి ఎక్స్పర్ట్ ఈ టాలెంటే దీనికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇది ఈ పనిలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే మీకు ఒక క్లిప్ ని చూపిస్తా దాని ద్వారా మీకు అర్థమైపోతుంది ఇది మీర్ క్యాట్స్ నుంచి వాటి ఆహారాన్ని దొంగిలించడం కోసం ఈ ఆటని ఉపయోగిస్తోంది
మీర్క్యాట్ మంగోస్ జాతికి చెందిన జంతువు. ఇది దాని వెనుక కాళ్లపై నిలబడగలుగుతుంది. ఇవి గ్రూప్స్ గా ఉండడానికి ఇష్టపడతాయి. ఇవి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడం కోసం డిఫరెంట్ సౌండ్స్ చేస్తాయి. దాని వల్ల ఇవి ఒకదాన్ని ఒకటి గుర్తుపట్టగలుగుతాయి. ఇలా ఏదైనా ప్రమాదానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కూడా అందించుకుంటాయి. ఎప్పుడైతే ఒక మీర్క్యాట్ కి వాటిని వేటాడే జంతువు గాని పక్షి గాని కనబడుతుందో అప్పుడు అది వాటి గ్రూప్ కి తెలియజేస్తుంది. దాని తర్వాత అవన్నీ కలిసి వాటి హోల్స్ లోకి వెళ్లి దాక్కుంటాయి. సో ఈ విషయాన్ని ఈ డ్రోంగో పక్షి ప్రాఫిట్ గా మార్చుకుంటుంది. మొదట ఈ పక్షి ఏదైనా వేటాడే పక్షిలాగా సౌండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేగ, రాబందు, గద్దలాగా. ఆ సౌండ్ విని ఎప్పుడైతే ఈ మీర్క్యాట్స్ అన్ని వాటి వేటను వదిలేసి వాటి హోల్స్ వైపుకు పరిగెడుతూ ఉంటాయో అప్పుడు ఈ పక్షి వాటి ఆహారాన్ని తీసుకుని అక్కడి నుంచి ఎగిరిపోతుంది. ఇది ప్రతిసారి దాని వాయిస్ ని చేంజ్ చేసుకుంటూ ఇలా చేస్తుంది. ఈ పక్షి ఆ విధంగా సౌండ్ చేస్తూ వాటిని పిచ్చి వాళ్ళని చేస్తోందని వాటికి పాపం డౌట్ కూడా రాదు. ఈ పక్షి అంత తెలివైంది. ఇది చాలా సార్లు అలా సౌండ్ చేస్తూ కష్టపడే బదులుగా అలా సౌండ్ చేస్తూ వేరే జీవుల నోటి నుంచి వాటి ఆహారాన్ని లాక్కుని వెళ్ళిపోతుంది. హనీ బ్యాడ్జర్. ఇది మస్ట్లీడ్స్ ఫ్యామిలీకి చెందిన జీవే. బట్ దీని గురించి సెపరేట్ గా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. అదేంటో లాస్ట్ వరకు చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్, ఇవి ఆఫ్రికా, సౌత్ ఇంకా వెస్ట్ ఆసియా, ఇండియాలో ఎక్కువగా కనబడతాయి. ఈ జంతువు అంటే అడవిలో ఉన్న అన్ని జంతువులకు ఎంత భయం అంటే ఏ వేటాడే జంతువు కూడా దీనికి చుట్టుపక్కల అసలు తిరగనే తిరగదు. అలాగే ఏ జంతువు కూడా ఏ సిచ్యువేషన్ లో కూడా దీన్ని వేటాడాలని అసలు అనుకోవు. నిజానికి ఈ హనీ బ్యాడ్జర్ చాలా కోపంగా ఉండే బలమైన వేటాడే జంతువు. ఇది దేనితోనైనా ఫైట్ చేయగలుగుతుంది. అందువల్ల 2002 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో దీన్ని ప్రపంచంలో ఎటువంటి భయం లేని జంతువుగా నమోదు చేయటం జరిగింది. దీని స్కిన్ ఎంత బలంగా ఉంటుంది అంటే చాలా వరకు వేటాడే జంతువులకు దీన్ని కొరికి చంపడం చాలా వరకు కష్టమవుతుంది. అందువల్ల పార్క్ పైన్ ముళ్ళు ఇంకా పాము కాట వల్ల కూడా దీనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది దాదాపుగా అన్నిటినీ తింటుంది. అందులో తేనె, చెర్రీస్, వేర్లు, లార్వాస్, కీటకాలు, కప్పలు, తాబేళ్లు, విషపూరితమైన పాములు, ఏదైనా జంతువుల పిల్లలను కూడా తింటుంది. ఇది వేటాడే జంతువులను పూర్తిగా మింగేస్తుంది. ఇది వేటాడే జంతువుల యొక్క వెంట్రుకలు, చర్మం, రెక్కలు, ఎముకల్ని కూడా అసలు వదలదు. ఇది దాని సైజ్ కంటే కూడా చాలా పెద్ద జంతువులను కూడా వదలదు. ఎలాంటివంటే పులి, హైనా, తోడేలు, మేకలు, గొర్రెలు, ఆవులను కూడా వేటాడుతుంది. విషపూరితమైన పాములు కూడా దీన్ని ఏమీ చేయలేవు. ఎప్పుడైతే ఇది ఆకలిగా ఉంటుందో అప్పుడు ఇది ఎంత వరకైనా వెళ్ళగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఒక ఎలుకను పట్టుకోవడం కోసం చాలా పదునైన ముళ్ళ లోపలికి కూడా వెళ్ళిపోతుంది. చివరకు ఇది అడవి కుక్కలను కూడా వేటాడుతుంది. అందువల్ల పాపం చూడండి, ఆ అడవి కుక్క వాటి పిల్లలను దీని నుంచి కాపాడుకోవడం కోసం వాటి పిల్లల్ని ఒక హోల్లో తీసుకెళ్లి దాచుకుంటోంది. ఇది ప్రమాదకరమైన వేటాడే జంతువు అవడంతో పాటు చాలా ఇంటెలిజెంట్ కూడా. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆకలి అనేది ఏ హనీ బడ్జెట్ తో ఏదైనా చేయించగలుగుతుంది అని. ఇది తేనెటీగలు కుట్టడం వల్ల కలిగే బాధను కూడా లెక్క చేయకుండా తేనెను తింటుంది. దీనిపైన కోబ్రా విషం వల్ల కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అవును, నేను తమాషా చేయటం లేదు, కోబ్రా విషం మనిషిని చంపగలుగుతుంది. కానీ కోబ్రా విషం దీనికి ఎలా ఉంటుందంటే స్లీపింగ్ పిల్స్ లాగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి.